Hi viewers, welcome to GNN. Prastham Tollywood lo special show lu, re-release lu trend konasagutundi. Hero la puttin role celebrations lo bhaganga vari career lo classic ledha biggest blockbuster cinemalanu pratyekanga pradarshistunnaru. Telugu rashtralone kaakunda videshallonu adhika screen lalo show lu plan chestunnaru. ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్గా పోకిరి పవన్ కళ్యాణ్ బర్త్డేకి జల్సా సినిమాలను రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే కొన్ని ఏరియాల్లో అభిమానులు ఒక్కడు తమ్ముడు సినిమాలను స్పెషల్ షోలుగా వేసుకున్నారు. నందమూరి బాలకృష్ణ నటించిన చిన్న కేశవరెడ్డి చిత్రాన్ని కూడా భారీ ఎత్తున రీరిలీజ్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్గా 20 ఏళ్ల కెరియర్ పూర్తి చేసుకున్న సందర్భంగా నువ్వే నువ్వే సినిమా స్పెషల్ షో వేశారు. రీరిలీజ్లు ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభించగా భారీగా థియేటర్లకు వస్తుండడంతో అందరూ ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు. ఈ కాతలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా చేరుతున్నాడు. ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటించిన రెబల్ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని చవిచూస్తున్న ఈ సినిమాని October 15th గ్రాండ్గా రీరిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అలాగే ప్రభాస్ కెరీర్లో చేదు అనుభవాన్ని మిగిల్చిన భిల్లా మూవీ స్పెషల్ షోలను ప్లాన్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. అయితే ఈ విషయంలో యంగ్ రెబల్ స్టార్ అభిమానులు మిగతా వారి కంటే సంథింగ్ డిఫరెంట్ అని నిరూపించుకున్నారు. ఎందుకంటే మిగతా హీరోల అభిమానులందరూ వారి సూపర్ హిట్ చిత్రాలను మరియు బ్లాక్ బస్టర్ చిత్రాలని రిలీజ్ చేస్తే డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం రెబల్ అండ్ బిల్లా వంటి డిజాస్టర్ సినిమాలను మళ్ళీ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే అక్కడక్కడ ప్రభాస్ కి స్టార్డమ్ తెచ్చిపెట్టిన వర్షన్ సినిమా స్పెషల్ షోలు కూడా వేస్తున్నట్టు తెలుస్తోంది. మరి డార్లింగ్ బర్త్డే స్పెషల్ గా వేస్తున్న ఈ చిత్రాలతో పోక్రీ జల్సా రికార్డులను బ్రేక్ చేస్తారేమో చూడాలి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు GNN తెలుగు ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ GNN TV. థ్యాంక్ యూ.